హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 319వ నామం, రెండక్షరాల నామం రామ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం రామాయే నమః అని చెప్పుకోవాలి. నిత్యానంద లక్షణంతో సలక్షణ సంపన్నురాలైనటువంటి స్త్రీని రామ అంటారు. అసలు కష్మలాలు కల్మషాలు లేనటువంటి స్త్రీని కూడా రామ అంటారు. రామ అనే పదంలో మొదటి అక్షరం రా కల్మషాలని కస్మలాలని పోగొట్టే అగ్నిబీజం, రెండవ అక్షరం మా మలినాలను కడిగి వేసేటువంటి జలబీజం అవటమే ఇందుకు కారణం. జగత్తు సృష్టించేటువంటి ముందు సృష్టి కార్యక్రమంలో తిరోధానం చెందేటప్పుడు లయము దాని ఎందు రమించేటప్పుడు సృష్టి స్థితి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. విశ్వంలో సమస్త గ్రహగోళాదులు సకల జీవులు పరస్పర తత్వం కూడా కలిగి ఉండటానికి హేతువు ఈ రామ అనేటువంటి శక్తే. ఏకత్వము వివిధత్వమున ఏకత్వము ఈ రామతత్వము. సృష్టిలో ఉన్నటువంటి మలినాన్ని తొలగించగలిగినటువంటి అంశాలు అగ్ని జలము, ఈ రెండింటి బీజ లక్షణాలు కలిగి ఉండే నిత్యానందంగా ఉండే శక్తి అమ్మ పరమేశ్వరి. మానవులకు ఏదైనా ఒక విషయం పట్ల ఇతరాలు ఎందుకు అని ఎందుకు అని చెప్పి ఆసక్తి కలిగించడానికి కారణమైనటువంటిది రామ అనేటువంటి శక్తి. దానివల్లే ప్రేమించడం అనేది జరుగుతోంది. సాధకుడిలో ఈ శక్తి సర్వవేళలా ఉంటుంది, కానీ అది గ్రహించుకోగలిగిన నాడు తనలోని ఆసక్తిని విమర్శన చేసుకొని మంచి సంకల్పం స్థిరపరచుకొని మాలిన్యాన్ని తుడిచి సన్మార్గంలో అడుగువేయగలుగుతాడు. రంజనీ నామంతో కలిగించేటువంటి ఉల్లాసం ఈ నామంలో కల్మషాలు లేనిదే విరాజులుతోంది. నిర్మలమైనటువంటి మనస్సుతో అందరినీ కలుపుగోలు తత్వానికి మూలం ఈ నామం. ఎప్పుడూ కూడా సంతోషంగా క్రీడాత్మకంగా రంజిల్లుతూ ఉంటుంది, కాబట్టి అమ్మవారిని రామ అని అన్నారు. అమ్మవారి దగ్గర ఆ దండనాయక సైన్యాధిపతిగా ఉన్నటువంటి వారాహిమాత వరాహావతారము, రాజశ్యామలాదేవి మంత్రిణీదేవి, ఈవిని కృష్ణస్వరూపంగాను లలితాదేవిని శ్రీరామ అవతారంగాను భావిస్తారు. అందుకే రామో లలిత కృష్ణో శ్యామల అని చెప్పి అంటారు. ఆ రెండిటికి కూడా అవినాభావ సంబంధం ఉంది. ఈ లలితాదేవిని శ్రీరామ అవతారంగా భావిస్తారు. నవరాత్రుల సమయంలో దేవి నవరాత్రులు నిర్వహిస్తారు. ఏడాదిలో వచ్చే 4 నవరాత్రుల్లో వసంత నవరాత్రులు కూడా విశేషంగా జరుపుకుంటాం. శక్తి ఉపాసకులకు ఆ 9 రోజులు కూడా దశమి వరకు నవరాత్రి దీక్ష ఆచరిస్తూ ఉంటారు. అంటే రామ అనే పదానికి లలిత అనే పదానికి రెండింటికి కూడా ఎటువంటి తేడా లేదు. రక్షణ ఇస్తుంది అమ్మ. రక్షణపతి అయినటువంటి స్త్రీ, క్రీడాత్మకమైనటువంటి లక్షణ కలిగినది అనేటువంటి అర్థాలు ఈ నామానికి మనం చెప్పుకోవచ్చు. ఈ నామజపం నిర్మలమైనటువంటి గుణాలను ఇస్తుంది. సాధకులకు ఆధ్యాత్మిక ఆనందం పొందిస్తుంది. వధువు కోసం సంబంధాలు చూస్తున్న సమయంలో సంకల్పంలో ఈ నామజపం చేస్తే మంచి లక్షణాలు, సహనం కలిగినటువంటి స్త్రీతో వివాహం కుదురుతుంది. స్త్రీలు ఈ నామాన్ని నిత్యం జపించడం వల్ల కుటుంబాలు అనుబంధాలు అన్యోన్యంగా ఉంటాయి. ఓపిక సహనం అలవాటవుతాయి. ఎవరు చేస్తున్న పనిలో వాళ్ళకి విజయము గుర్తింపు గౌరవం లభిస్తూ ఉంటాయి. నిత్యం ఈ నామాన్ని దోషాలను తొలగించే నామం తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లు మనకి తెలియకుండానే కొందరికి బాధ కలిగిస్తూ ఉంటాయి. అలాంటివన్నిటి నుంచి కూడా విముక్తి కలుగుతుంది. పవిత్ర గంగానదిలో స్నానం చేసినటువంటి పుణ్యఫలం ఈ నామం చేస్తే వస్తుంది. ఓం ఐం హ్రీం త్రీం శ్రీరామాయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.